పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు నిర్మల బడ్జెట్ ను పార్లమెంట్ కు సమర్పించనున్నారు. ఇది మధ్యంతర బడ్జెట్ అయినప్పటికీ రానున్న కేంద్ర బడ్జెట్ అంచనాలను ప్రతిబింబించేలా ఉంటుందనేది ఆర్థిక విశ్లేషకుల అంచనా. దీంతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై అంచనాలు పెరుగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వ చివరి బడ్జెట్ కావడంతో ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై భారీగానే అంచనాలున్నాయి. ఆరోసారి ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు నిర్మలా సీతారామన్. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అయినా ఎన్నికల దృష్ట్యా ప్రకటనలకు అవకాశం ఉంది. రైతులు, మహిళలు సహా వివిధ వర్గాలను ప్రసన్నం చేసుకునేలా మధ్యంతర బడ్జెట్ రూపకల్పన చేసినట్లు చెప్తున్నారు ఆర్థిక నిపుణులు. బడ్జెట్లో భారీ ప్రకటనలు చేసే అవకాశం ఉందని, దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై నిర్మల బడ్జెట్ ప్రసంగం ఉండనుందంటున్నారు. 2047కి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా నిలిపే దిశగా అడుగులు వేయబోతున్నట్లు ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా బడ్జెట్ ప్రసంగం చేసే అవకాశం ఉందంటున్నారు. మౌలిక వసతుల కల్పన, మూలధన వ్యయం పెంపుపై ప్రకటనలు ఉంటాయని, పీఎం కిసాన్ సాయం పెంచే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం ఇస్తున్న పీఎం కిసాన్ పెట్టుబడి సాయాన్ని 6,000 నుంచి 9,000 రూపాయలకు పెంచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే ఆయుష్మాన్ భారత్, ఆరోగ్య బీమా కవరేజ్ కూడా పెంచే నిర్ణయం ఉండొచ్చు. ప్రస్తుతం కల్పిస్తున్న 5 లక్షల ఆరోగ్య బీమా కవరేజీని 10 లక్షలకు పెంచుతూ నిర్ణయం ఉండొచ్చని చెబుతున్నారు. సూర్యోదయ యోజన కింద రూఫ్ టాప్ సోలార్ ప్యానళ్లకు సబ్సిడీ ఇవ్వొచ్చని, మౌలిక వసతుల కల్పన, పర్యావరణ పరిరక్షణపై కీలక ప్రకటనలు చేయొచ్చంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించే అవకాశం ఉందని, ఆర్థిక మంత్రి దీనిపై ప్రకటన చేయొచ్చని చెబుతున్నారు. అంతేకాకుండా ట్యాక్స్ బెనిఫిట్స్ కల్పించే అవకాశం కూడా ఉందంటున్నారు. దీంతోపాటు సేవింగ్స్, పెన్షన్ స్కీమ్స్పై ప్రకటనలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సేవింగ్స్ అకౌంట్ హోల్డర్లకు పన్ను మినహాయింపులు ఉండొచ్చని, నేషనల్ పెన్షన్ స్కీమ్ ఖాతాదారులకు పన్ను మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు.